సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై విషాదం నెలకొంది. విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం లాసానందికి సంబంధించినటువంటి మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నేపథ్యం గేట్ కి అధికారులు తీసుకొచ్చినట్టు నేపథ్యంగా ఏర్పడుతుంది. లాసా మృతి చెందిన తర్వాత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ ప్రతిపక్ష నాయకులందరూ కూడా సగటు స్థలానికి కానీ అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వారు చేరుకుంటారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంగా పడితే కుటుంబ సభ్యులు కూడా సోకే సందర్భంలో వారు నిలిపినటువంటి నేపథ్యంగా పడితే ఒకే ఏడాదిలో తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా చనిపోవడంతో వారి కుటుంబం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని శోక సందర్భంలో కూడా వారు ఉన్నటువంటి నేపథ్యంగా పడుతుంది. వారి కుటుంబాన్ని ఓదారుస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు హరీష్ రావు కూడా ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాసానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం అంటూ కూడా ఆయన వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు వీరందరూ ఇప్పుడు కేటీఆర్ కూడా తన కండలెన్స్ కూడా ఆయన చెప్పడం నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ప్రమాదం మాత్రం జరిగినప్పుడు దాదాపు కారు స్పీడు 140 వేగంతో కూడా వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఓవర్ఆర్ లో ఉదయం పూట కాస్త రోడ్లు కూడా చాలా క్లీన్ గా ఉంటాయి, కొంచెం ఎక్కువ కూడా అంత వేగంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో డ్రైవర్ కూడా నిద్ర అవస్థలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా వేగంగా స్పీడ్ గా వెళ్ళినప్పుడు ఎదురుకాలను బట్టి మరొక వాహనాన్ని తప్పించిపోయి ఇట్లా లెఫ్ట్ తిప్పేసిన అనేది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయమే చెప్పచ్చు. ఎందుకంటే ఓవరాల్ కి దాదాపు కిలోమీటర్ల అవుతే పక్కన ఉన్నటువంటి రైలింగ్ ఉంటుంది, ఆ రైలింగ్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆయన ఇనుప రాట్లతో ఉంటుంది కాబట్టి ఆ రైలింగ్ ని ఆ స్పీడ్ తో కుత్తడం వల్ల ఒక్కసారిగా ముందున్నటువంటి కారు భాగం అంతా కూడా దెబ్బతుంది. ఏదైతే డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సీట్ లో కూర్చున్నటువంటి లాసన్ ఎంత ఒక్కసారిగా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే లోపలికే కూడా అప్పటికే చాలా తీవ్ర ప్రమాదం జరిగింది. కారు కూడా చాలా డామేజ్ జరిగింది, ముందున్నటువంటి మిర్రర్స్ కూడా పూర్తిగా పగిలిపోయి ముందున్నటువంటి బంపర్స్ అన్ని కూడా పగిలిపోయిన నేపథ్యంలో ఆ ప్రమాద తీవ్రతకి ఆమె అక్కడే మృతి చెందినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. డ్రైవర్ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉందనేసి కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లాసారానికి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ వచ్చారు. సో ప్రమాదం చూసిన తర్వాత వారందరూ కూడా చాలా ఏడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేటీఆర్ కూడా చాలా బాధతో అతను లాసానందితో తనకున్నటువంటి అనుబంధం గురించి ఆయన కూడా ట్విట్టర్ లో ఆయన పంచుకున్న నేపథ్యం కనపడుతుంది. ఇది దాదాపు వారి క్రితం లాసాని పరామర్శిస్తున్న ఫోటోలు అంటూ కూడా వారింటికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఆయన ఎక్స్ లో జతపరుస్తూ 4 ఫోటోలు పెట్టిన తర్వాత లాసాకి లేరు అనే అత్యంత విషాదకరమైనటువంటి షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా మంచి నాయకుడిగా ఉన్న యువ శాసనసభ్యులు కోల్పోవడం తీవ్ర నష్టంగా ఉంది. ఈ భయంకరమైన క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం మరియు స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు అంటూ కూడా అతను తన కండోలెన్స్ నోట్ ని పెట్టినటువంటి నేపథ్యంగా కూడా దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కండోలెన్స్ పెట్టడం జరిగింది. కంటోన్మెంట్ శాసనసభ్యులు లాసానందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థావడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మిక మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మిక శాంతి చేకూరాలని ప్రకృతి ప్రార్థిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి తన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం వారి కుటుంబ సభ్యులే కాకుండా ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ అలాగే ఇంకా సాయంలో ఉన్నప్పుడు ఆయన గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు కానీ తర్వాత బీఆర్ఎస్ లో వచ్చినప్పుడు కానీ అనేకమైనటువంటి మిత్రులు ఉన్నారు కాబట్టి టీడీపీలో కానీ వాళ్ళందరూ కూడా ఆ నాయకులందరూ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం గురించి వారు నెరవేర్చుకుంటూ తీవ్రంగా వారు ఏడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు జైల్లో కారు వారు వారారు కాబట్టి చాలా వెనకాల మరో వాహనం కూడా దానికి టచ్ అయినట్టుగా కూడా మనకు కారులో ఉన్నటువంటి చూస్తుంటే ఆ కారు వెనక భాగంలో మనం పాయింట్అవుట్ చూస్తే కాస్త బంపర్ కూడా లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే ఇది గతంలో మొన్న నల్గొండ
వెళ్ళినప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి అప్పుడు జరిగినటువంటి ప్రమాదంగానే వారు చూస్తున్నారు. అప్పుడే నల్లగొండలో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు త్రుడులే తప్పించుకున్నారు, ఎందుకంటే తలకు గాయమైందంటే ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత స్వల్ప గాయాలతో బయటపడటం, కోరుకున్న తర్వాత వారు ఇంపార్టెంట్ పని ఉన్నట్టు కూడా బయటకు వెళ్ళడం, తర్వాత ఓరారిని వచ్చినప్పుడు అదే డ్రైవరు ఆ గతంలో ఏదైతే నల్గొండకి డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ ఎవరు యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ ఉన్నారో, ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ కూడా ఒకటే అవడము, అదే 10 రోజుల వ్యవధిలోనే రెండో ప్రమాదం చేయడం పట్ల చాలా వారు బాధని వ్యక్తం చేసినటువంటి దెబ్బతిరిగింది. కాబట్టి కారణమైనటువంటి పిఏ గారు వీళ్ళందరూ కూడా వారి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉన్నటువంటిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరూ కూడా లాస్ అయింది. నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక క్లిప్పింగ్ ఏదవుతుందో ఆ క్లిప్పింగ్ అంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు అదే ట్రెండింగ్ కి వచ్చినట్టు చెప్పింది. కాబట్టి అందరూ కూడా నెటిజన్స్ కూడా చాలా చిన్న చిన్న వయసులో ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమంటూ కూడా వారు తమ లాస కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని వారు పెట్టినట్టు చెప్పింది. కాబట్టి దాంతోపాటు ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులకి వారు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా కూడా ఏడుస్తున్నారు. ఇంట్లో అయితే ఒకరినొకరు హత్తుకొని ఒక్కసారిగా కూడా తమ బాధనంతా కూడా వారు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇంత చిన్న వయసు ఒక ఏడాదిలో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల్ని కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కోల్పోవడం అనేది చాలా తీవ్రంగా కలిసివేసినట్టు కూడా వారు ఏడుస్తూ చాలా రోదిస్తున్నటువంటి సంగతి తాకున్నట్టు వాళ్ళందరినీ కూడా కంటనీరు పెట్టేలా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చాలా తట్టుకోలేటువంటి బాధలో ఉన్నారు. ఉంటా ఉంటున్న వారు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత ఏమైనా కానీ ఎందుకంటే కంటైన్మెంట్ లాంటి నియోజకవర్గంలో ఎంతమంది కంటైనర్లు వచ్చారో, ఏకంగా గద్దర్ కూతురు కూడా వెన్నెల కూడా ఆ కంటైన్మెంట్ దీంట్లో పోటీ చేస్తారు. కానీ లాస నిందిత ఆదర్శంగా గెలిచినటువంటి నేపథ్యం ఏమిటి, అప్పటి నుంచి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ లాస నిందిత గెలిచినటువంటి ఒక 20 రోజులకు సంథింగ్ అప్పుడు లిఫ్ట్ లో కూడా ఇరుక్కున్నది. లిఫ్ట్ లో ఇరుక్కున్న దాదాపు 3 గంటల పాటు ఆ లిఫ్ట్ లో ఇరుక్కున్న తర్వాత చాలా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఏకంగా లిఫ్ట్ డోర్లు మూసుకోవడంతో అప్పుడే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యం కాబట్టి అప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. తర్వాత ఈ నల్గొండ సంఘటన, ఇప్పుడు ఈ సంఘటన, ఈ 3 సంఘటనలు తెలుసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా భయందలకి గురవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారిని ఎవరైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు కూడా వారు రోదిస్తున్నప్పుడు కూడా చాలా భయం అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గానే చాలా పెద్ద ఎత్తున చేరుకోవడం నేపథ్యం పడితే ఇప్పుడు పోస్ట్ మార్టం సంబంధించినటువంటి పనులు అయితే స్టార్ట్ కాకపోతుంది కూడా ఇక్కడ సిఐ చెప్తున్నటువంటి నేపథ్యం సార్. రైట్, థ్యాంక్ యూ రాణా.